4-5 months వచ్చా. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే మస్తు బ్యూటిఫుల్ ఉంది. ఎంత అంటే ఎప్పుడింత క్లీన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మన వరుణ్ బీచ్ రోడ్ ఇదంతా ఇట్లా తిరిగి వస్తుంటే ఇట్ లుక్స్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మన మాన్సూన్లో వెదర్ సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ ద టీమ్ వుడ్ లైక్ టు అపాలజైజ్, అంటే మీరు ఇప్పుడే చెప్తున్న లంచ్ టైం కదా అరేంజ్ చేసేస్తారు కాదు అంటే ఇంకా మా ఫ్లైట్లు ఇంకా 2-3 డేస్ నుంచి ఏది కరెక్ట్ జరుగుతలేదు అంటే బస్సులో పడుతున్నాయి. సమ్ కోఆర్డినేషన్లో అటు ఇటు అయిపోయింది, బట్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ యు ఆల్ వెయిటెడ్ ఫర్ అస్. సో బేసిక్లీ వైజాగ్ నాకు ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి ఎందుకో ఒక ఈవెంట్ వైజాగ్లో చేయాలని చాలా కోరిక ఉండేది. ఎందుకంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చాలాసార్లు నన్ను అప్రోచ్ అవుతారు, చాలా మాట్లాడతారు, చాలా ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ 2-3 సినిమాలకి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అనుకున్నాను, కానీ ఎప్పటికీ కాలేదు. సో ఐ రియలీ వాంటెడ్ టు బి హియర్ అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ టు బి హియర్. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో సాయంత్రం ఈరోజు మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. అరవింద్ గారు, నేను, రష్మిక, మా టీమ్, మా డైరెక్టర్ది కూడా వైజాగ్. సో మా డైరెక్టర్కి కూడా చాలా ఈజ్ రియలీ హ్యాపీ దట్ హిస్ ఫిల్మ్కి ఇక్కడ మేము ఫంక్షన్ చేస్తున్నాం, ఇక్కడ లోకల్స్ని కలుస్తున్నామని. ఐ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యు ఆల్ ఆఫ్టర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీని తర్వాత తీసుకుందాం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఐమ్ రియలీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ August 15th గీతా గోవిందం ఇస్ మ్యాసివ్ వరల్డ్ వైడ్ రిలీజ్ జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ థియేటర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ సినిమా అంటే మా పాటలు నచ్చిన వాళ్ళకి, మా టీజర్ నచ్చిన వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ టీజర్లో సగం నా సినిమా చూపించేసిన మా సినిమా కాన్సెప్ట్ అది. సో ఐఎమ్ ష్యూర్ యుల్ హ్యావ్ ఫన్. అండ్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది నా లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి. అండ్ అందరికంటే నాకు మీకు నా నెక్స్ట్ వర్క్ చూపించాలని చాలా అంటే షూటింగ్లు చేస్తూనే ఉన్నాను అనమాట. ఈ సినిమా అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యే 4 రోజుల ముందే షూటింగ్ స్టార్ట్ చేశాము. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఎ ఇయర్ సిన్స్ ఐ గాట్ ఆన్ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ బీన్ అ బిగ్ జర్నీ అండ్ నాకు ఇంకా ఆగట్లేదు. ఇంకా 15th ఎప్పుడు వస్తుంది, మీరు అందరినీ నేను ఎప్పుడు చూస్తారని ఐమ్ రియల్లీ వెయిటింగ్ టు షో యూ ఆల్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే మేము 1 ఇయర్ యాక్టింగ్ చేసినప్పుడు అంతా డ్రైన్ అయిపోతుంది అనమాట. రోజు షూటింగ్లోకి వెళ్ళి డబ్బింగ్ చెప్పి ఎనర్జీ అంతా ప్రాజెక్ట్కి ఇచ్చేస్తాం. అది థియేటర్లో మీరు చూసి మీరు ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ ఎనర్జీ రీఫ్యూల్ అవుతుంది. సో ఐ లైక్ టు గో అండ్ వాచ్ ఇట్ విత్ ద ఆడియన్స్ సీక్రెట్లీ. అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తే మళ్ళీ మాకు ఎనర్జీ మోటివేషన్ వస్తుంది. సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ 15th టు సీ ద రియాక్షన్ ఫ్రమ్ యూ ఆల్. నౌ ఐ లెట్ రష్మిక స్పీక్. మీకు అందరికీ తెలుసు. సో బేసిక్గా ఏంటంటే చెప్పారు ఒక వర్షం అయింది అని ఈ ఫిల్మ్ స్టార్ట్ అయ్యింది. సో సో యా అంటే ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్ అంటే ఇది సో యా అంటే చాలా స్పెషల్ అని కానీ అందరూ ఇదే చెప్తారు. సో దేర్ నో పాయింట్ ఇన్ సేయింగ్ ఇట్ బట్ థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వాచ్ ది ఫిల్మ్ ఆన్ ది 15th అండ్ హావ్ ఫన్. థ్యాంక్ యూ. అంటే మీరు టీజర్ చూసింటే మీకు అర్థమైపోతుంది ద బిగ్గెస్ట్ హుక్ డైలాగ్ అంటే వీడు గీతా మేడంకి చెప్పాలనుకున్నది, అది నేను ఆడియన్స్కి చెప్పాలనుకున్నది. క్యారెక్టర్ పరంగా నేను మారిపోయాను మేడం అని అండ్ కంప్లీట్లీ డీసెంట్ మేడం అని. సో యాజ్ అ ఫిల్మ్ అంటే దేర్స్ వన్ హాలీవుడ్ యాక్టర్ ఐ రియలీ లైక్ కాల్ మార్లన్ బ్రాండో. అండ్ బ్రాండో ఏమన్నాడంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే ఆడియన్స్ ఎక్సైట్ అవుతుందని. దట్ ఈస్ సంథింగ్ యూ వాస్ టాకింగ్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కానీ నేను సినిమాలు కూడా ఎంత డిఫరెంట్ అంటే సేమ్ మళ్ళీ ఇంకో అర్జున్ రెడ్డి చేసే ఎనర్జీ నాలో లేదు. ఐ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ చేస్తాను ఎందుకంటే అదంతా స్పెండ్ చేసేసి అర్జున్ రెడ్డి చేసేటప్పుడు.
So for me also it's nicer and easier to do a very different character. So you'll see like a completely fun, very fun, different film, and this is something you won't expect. So I think the audience will have a blast. Malle completely kotta roopamlo chuse enjoy chestaru. Nenu Geetha Govindam ki నేను ఎలాంటి క్రెడిట్ తీసుకోలేను, ఎందుకంటే ఈ సినిమా సైన్ చేసినప్పటి నుంచి ఈ సినిమా సైన్ చేయడంలో ముఖ్యమైన కారణం బండివాసు, మా ప్రొడ్యూసర్. అంటే నాకు ఆ టైంలో సినిమా కమిట్మెంట్లు ఎక్కువైపోయి నో చెప్దామని విన్నా స్క్రిప్ట్, బికాజ్ ఐ కుడెంట్ టేక్ ఆన్ ఎనీ మోర్ వర్క్. చాలా సినిమాలు అయిపోయేసరికి ఇంకా ఇది చేయననే మైండ్ సెట్తో వచ్చాను, కథ విని ఫుల్ ఎంజాయ్ చేశాను, కానీ ఇప్పుడు చేయలేము కదా అంత కమిట్మెంట్లు ఉన్నాయని ఏం చెప్పకుండా ఉన్నాను. అయితే ఏమైంది విజయ్ నీకు నచ్చలేదా అంటే, లేదు సార్ బాగుంది కానీ అంటే ఎందుకు, నేను మళ్ళీ అడిగినా ఇంకోసారి ఏంటని. రెండోసారి బుజ్జి గారు మళ్ళీ చెప్పారు మళ్ళీ ఎంజాయ్ చేశారు, అయినా చేయలేననిపించింది, కానీ అసలు ఎందుకు చేయదు ఇది ఇంత, అండ్ ఇట్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ దెన్ ఐ డిసైడెడ్ దట్ వెన్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ లిస్నింగ్ ఐ షుడ్ జస్ట్ డూ ఇట్. సో బనివాసు అండ్ బుజ్జి గారు రీజన్, ఇది సైన్ చేయడానికి రీజన్ వాళ్ళిద్దరు. అండ్ నా పర్ఫార్మెన్స్ కంప్లీట్ క్రెడిట్, యూ విల్ సీ లైక్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు తెలియదు, అంటే ఒక కాకినాడలో హైదరాబాద్లో పెరిగాడు కానీ ఒక కాకినాడ బ్యాక్గ్రౌండ్, కాకినాడ ఫ్యామిలీ నుంచి వచ్చిన క్యారెక్టర్ గోవింద్. సో ఎగ్జాక్ట్లీ ఈ కాకినాడ అనే టౌన్లో ఎలా ఉంటారు పిల్లలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ హ్యూమర్ ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ బుజ్జి ఇక్కడ నుంచి. సో ఎగ్జాక్ట్లీ బుజ్జిని ఫాలో అయిపోయాడు, బుజ్జికి మా డైరెక్టర్ బుజ్జికి ఒక సూపర్ కామెంట్ టైం అయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ద ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఇస్ నా వర్షన్ ఆఫ్ బుజ్జి అని రిఫ్లెక్ట్ చేశాను. సో వాట్ ఇస్ యువర్ క్వశ్చన్ అగైన్, విచ్ డిడ్ ఐ ఫైండ్ టఫ్? సో ఐమ్ సేయింగ్ దిస్ వన్ వాజ్ నాట్ టఫ్ ఎట్ ఆల్ ఫర్ మీ, ఎందుకంటే నేను సెట్కి వచ్చేవాడిని, బుజ్జి చెప్పేది అబ్జర్వ్ చేసేవాడిని ఎగ్జాక్ట్లీ, అండ్ ఐ డెలివర్ చేసేవాడిని, అండ్ ఐ రియలీ లవ్ ద పర్ఫార్మ్. ఇది నేను ఒక్కడనే చేయలేను ఇలాంటి పర్ఫార్మెన్స్, బికాజ్ ఐ హడ్ బుజ్జి, ఐ అబ్జర్వ్డ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ షో కేస్ ఇట్ హియర్. అండ్ ఐ థింక్ సిమిలర్లీ ఫర్ లైక్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ టు గివ్ అవర్ కంప్లీట్. ఇట్ హాస్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, అండ్ రష్మిక పర్ఫార్మెన్స్ కూడా చూసాను డబ్బింగ్ చేసేటప్పుడు, ఇట్ హాస్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, బట్ బోత్ ఆర్ పర్ఫార్మెన్సెస్ క్రెడిట్ హ్యాస్ గో టు బుజ్జి. ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఉండదు, ఒక ఆల్మోస్ట్ న్యూట్రల్ ఒక, అంటే ఒక స్లాంగ్ బుజ్జినాతో చెప్పించిన ఒక స్లాంగ్ ఉంటుంది. సో ఈస్ట్ గోదావరి స్లాంగ్ లేకుండా, నా రెగ్యులర్ స్లాంగ్ లేకుండా ఓ మిడిల్ పాత్, ఒక మిడిల్ పాత్ లేదా కానీ ఇంకా ప్రతి సినిమాలో చేయలేం కదా. అంటే అది అవన్నీ హైదరాబాద్, ఇప్పుడు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గారు హైదరాబాద్ బేస్డ్ ఫిలిమ్స్, సో అలా మాట్లాడాను. ఇప్పుడు ఇది ఒక కాకినాడలో పుట్టిన అబ్బాయి కానీ హైదరాబాద్లో పెరిగిన అబ్బాయి, సో ఒక న్యూట్రల్ స్లాంగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిల్మ్ నేను డియర్ కామ్రేడ్ అనేది ప్రాపర్ కాకినాడ అబ్బాయి, ఆ డైరెక్టర్ కూడా కాకినాడ నుంచి, సో ఆ సినిమాకి ఆ స్లాంగే ఉంటుంది. సో ఐ థింక్ it will be like you will see like a different character completely. You won't see Vijay Devarakonda at all. I think you will see Govind. How's your rowdy business, sir? Bane namaskaram elipothunay ante nenu memo we came up with a new concept of edo pedda discussion leni, but every Wednesday memo we put out some styles, and నేను జనాలకు కావాల్సినన్ని బట్టలు చేయలేకపోతున్నాను, నా మా కెపాసిటీ తక్కువ ఉంది. సో వాట్ ఎవర్ స్టాక్స్ వీ హ్యావ్ అవి 40 మినిట్స్లో వెళ్ళిపోతాయి. సో వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ వేస్ టు ఇంక్రీస్ కెపాసిటీ అండ్ కట్ డౌన్ కాస్ట్. నేను సిటీలో పుట్టిన పెరిగిన కాబట్టి అర్జున్ రెడ్డితో నాకు ఈజీ కనెక్ట్ అవుతుంది. ఇది నాకు చాలా డిఫరెంట్, నాకు కొత్త ఈ అబ్బాయి గోవిందం అనే అబ్బాయి నాకే వింత, నాకే కొత్తగా ఉంటుంది ఈ అబ్బాయి కత్తినడము ఓ ఇలా ఉంటారా అని అనిపించింది. సో దిస్ ఇస్ లైక్ అ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ నాకు, అంటే గోవిందం అనే క్యారెక్టర్ని డిస్కవర్ చేయడం, వాడిని ప్లే చేయడం, వాడిలా ఉండడం అది కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దాని తర్వాత బయట నాకు అది ఎంత అలవాటైందంటే, నేను
రష్మికానాతో డియర్ కామ్రేడ్ లో కూడా నటిస్తుంది. ఫస్ట్ డే డియర్ కామ్రేడ్ సెట్ లో మేము సీన్ చేస్తున్నాం, చిన్న డైలాగ్ ఇంప్రొవైజేషన్ చేయాలి. దాంట్లో కూడా దాంట్లో అమ్మాయి పేరు లిల్లీ. సో నేను అలా కాదు మేడం అని ఆ సెట్ లో కూడా మేడం ఈవెన్ చూడగానే మేడం అని పిలిచేది అలవాటు అయిపోయింది. దాని వల్ల అయ్యా మేడం అని ఎందుకు పిలుస్తున్నాను, బ్రేక్ లో షీఈస్ లిల్లీ. సో ఇట్స్ బీన్ సో మచ్ టైమ్ అండ్ ద టైమ్ వీ స్పెండ్ అస్ మేడం అండ్ గోవిన్ దట్ ఇట్స్ దట్స్ హౌ ఇట్స్ బికమ్. బట్ ఇట్ అంటే ఈ సెట్ యూస్ బి సో ఫుల్ ఆఫ్ లైఫ్, చాలా మిస్ అయ్యేవాడిని చేసేటప్పుడు. వాస్ గుడ్ గుడ్ టైమ్స్ ఐ థింక్ అవన్నీ మీరు చూస్తారు 15th రోజు అర్జున్ రెడ్డిలో. నో ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ గోయింగ్ టు ఎంజాయ్. అంటే పిల్లల నుంచి పెద్దల వరకు కంప్లీట్లీ ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ సినిమా గీతాజ్ చేయడం వెనుక ఐడియా కూడా నాతో ఇదే. నేను గీతాజ్ యువతో ఇంకో సినిమా చేస్తాను టాక్సీ వాళ్ళ అని. ఆ సినిమా ఏంటంటే స్పెషల్లీ కొంచెం అర్బన్ సెంట్రిక్ ఉంటుంది. అంటే ఇక్కడ వైజాగ్ హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువ నచ్చే టైప్ సినిమా ఉంటుంది. బట్ ఇది యూనివర్సల్, అంటే సినిమా లాంగ్వేజ్ లో యూనివర్సల్ సినిమా అని ఒక కాన్సెప్ట్ ఉంది. అది నాకు గీతాజ్ వాళ్ళు నేర్పించారు, ఇది నాకు తెలియదు. సో ఇట్లా అంటే ప్రతి అందరికి నచ్చుతుంది ఈ సినిమా. బికాజ్ ఇట్స్ సచ్ అ ఇట్స్ అబౌట్ ఫ్యామిలీస్, ఇట్స్ అబౌట్ లవ్, ఇట్స్ అబౌట్ ఎమోషన్స్, హ్యూమర్, వెరీ అంటే చాలా రియల్ క్యారెక్టర్స్, చాలా మనకి దగ్గరున్న క్యారెక్టర్స్, మన పక్కింట్లో ఉన్న క్యారెక్టర్స్, మన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అందరికీ కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్లు. సో దట్ వాజ్ ద రీజన్ గీతాజ్ డిడ్ ఇట్, బికాస్ దే హ్యావ్ ఎ హ్యూజ్ రీచ్ అస్ అ ప్రొడక్షన్ హౌస్ అండ్ దిస్ ఇస్ దేర్ మెయిన్, దీస్ ఆర్ ద ఫిల్మ్స్ దట్ మేక్ మోస్ట్ బిజినెస్, డూ మోస్ట్ మనీ ఆల్సో ఫర్ దెమ్. చాలా బిజినెస్ చేస్తాయి ఇలాంటి సబ్జెక్టులు. సో దే రియల్లీ అరవింద్ గారికి వాసు గారికి ఈ సినిమా అంటే చాలా ఇష్టం. సో ద ఐడియా బి డూయింగ్ దిస్ ఫిల్మ్ ఆల్సో దట్ ఉట్టి అర్బన్ ఆడియన్స్, నేనేమో డార్క్ సినిమాలు కొంచెం తేడా సినిమాలు చేద్దామనే మైండ్ సెట్లు ఉండే, కానీ ఎప్పటికీ అది చేస్తే ఇలా కొంచెం మేక్ ఫిల్మ్స్ ఫర్ ఎవ్రీవన్ అని నన్ను కూర్చోబెట్టి నాకు కొంచెం జ్ఞానం ఇస్తే అవును కదా ఒకటి చేద్దాం లేకపోతే చేసి చూద్దామని ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ దే కన్విన్స్ మీ టు డూ దిస్. కిరిక్ పార్టీ పార్ట్ ఆఫ్ దట్ సమ్వన్ 60 మిలియన్ చలో చలోలో ఆ పాట మళ్ళా 40+ మన పాట ఎంత సో యా అంటే సెకండ్ ఫిల్మ్ కాబట్టి ఇట్స్ వెరీ స్పెషల్. సో చాలా ఫ్రీగా ఉంటాము సెట్లో అండ్ యా ఇట్స్ ఇట్స్ వన్ హ్యూజ్ ఫ్యామిలీ. అంటే మాకు ఒక బిగ్ డిలే ఏమైందంటే గీత దొరకడంలో జరిగింది. మేము చాలా అంటే నేను సినిమా సైన్ చేస్తా ఎప్పుడు షూటింగ్ అంటే ఇంకా హీరోయిన్ దొరకలేదు, ఇంకా హీరోయిన్ దొరకలేదు. చాలా మంది విజయ్ గారితో ఏం చేస్తామని చాలా హీరోయిన్లు నో చెప్పాను అనమాట. అంటే నేను అరవింద్ గారిని గీతాజ్ మీరు అంటే మీరు ఎవరిని కన్విన్స్ చేయలేరు అంటే వాళ్ళు నాకు చెప్పలేరు అరే నీతో యాక్ట్ చేయాలని లేదురా వీళ్ళకి అని. వాళ్ళంతా పెద్ద హీరోతో చేద్దామనే మూడ్లు ఉంటారు కదా. సో ఇట్ ఉద్దే మా లాట్ ఆఫ్ టైం నాకు బాధ చెప్పుకోలేక వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి లేదు ఏసీగా నేను చెప్పి. బట్ ఫైనలీ రష్మిక కేమ్ ఆన్ బోర్డ్ అండ్ ఫర్ మీ లైక్ ఇఫ్ అంటే ఇఫ్ షీ డిడ్ లైక్ గీతా గోవిందం ఇలా రాకపోతుండే, గీతా గోవిందం ఇలా రాకపోతుండే. సో సంథింగ్స్ హ్యాపెన్ ఫర్ ద రైట్ రీజన్ అని చెప్తారు కదా. ఐ థింక్ ఇట్ వాస్ కంప్లీట్లీ వర్త్ వెయిటింగ్ ఫర్ ద 6 మంత్స్ సో దట్ వీ గాట్ ద రైట్ గీతా. అంటే ఈ సినిమా అంతా గీతా గోవిందం మీదనే ఆడుస్తుంది. It was very important that these two work perfectly. Sir, tell us about the music. Gopi Sundar Garu has given the wonderful music. What's your favorite song, Nikhil? Mine is What the Life. I'm joking. I'm absolutely joking. I love Inke Inke Kavale and Tella Tella Vare.
మేము సెట్ మీద తెల్ల తెల్లవారిని పిలిచి పిలిచేవాళ్ళం. వచ్చిందమ్మా అండ్ ఇంకేమింకేం కావాలి ఆర్ మై అబ్సల్యూట్ ఫేవరెట్స్ నాకు గోపి ఇచ్చిన మ్యూజిక్, సెట్ శ్రీరామ్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్, దర్ ఆల్ సమ్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ అండ్ లక్కీ దట్ ఫీల్ అ జీనియస్ వాళ్ళ దగ్గర ఉన్న సరస్వతి మాత వల్ల నాకు నాకు ఇంత పెద్ద హిట్ వచ్చింది. అండ్ వన్ సాడ్ థింగ్ ఏంటంటే కేరళలో దిస్ మ్యాసివ్ ఫ్లడ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ చాలామంది చాలా డ్యామేజ్ జరిగింది, చాలా లైఫ్స్ పోతున్నాయి అండ్ ఇట్స్ అన్కంట్రోలబుల్. ఇంకా నెక్స్ట్ వన్ వీక్ ఈ ఫ్లడ్స్ జరుగుతూనే ఉంటాయంట, హెవీ రెయిన్ఫాల్ ఇస్ ఫోర్కాస్టెడ్ అండ్ లైక్ ఐ నో గోపి గేవ్ మీ దిస్ సాంగ్ అండ్ నాకు నేను కేరళ నా ఫస్ట్ హాలిడే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇంకా ఆటో డ్రైవర్ బెన్నీ అని ఒక అతను నన్ను చాలా త్వరగా తీసుకెళ్ళాడు, ఒక హో ఒక శ్రీజిత్ అని ఒక అతను ఇంట్లో ఉన్నాను. సో ఐ ఫీల్ ఐ థింక్ వాట్ ఎవర్ లిటిల్ వీ క్యాన్ డూ, ఐ వాజ్ జస్ట్ పోస్టింగ్ ఆన్ మై ట్విట్టర్ టుడే దట్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి కేరళలో ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ ఈవెన్ లైక్ 100 rupees 50 rupees అట్లా ఎంతైనా పంపిస్తే ఐ థింక్ ఇట్ బి హ్యూజ్ హ్యూజ్ హెల్ప్. నా దగ్గర ప్రస్తుతానికి హుడ్ అయినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, సో ఐ కుడ్ ఓన్లీ ఒక 5000 అట్లా పంపించిన, బట్ నౌ ఐ హావ్ సమ్ మనీ. బట్ ఇట్ వాస్ రియలీ సాడ్ టు సీ, అంటే నేను ఐ రిమెంబర్ మా ప్రొడ్యూసర్ వాళ్ళు మమ్మల్ని నోటల్కి తీసుకొచ్చిన ప్రమోషన్ అప్పుడు ఆ నోటల్ వరుణ్ బీచ్ ఆపోజిట్ ఉంటారు కదా, ఆ ఎన్నో అన్ని కింద పడి గ్లాస్ పేల్ అన్ని ఇరిగి and it was all the trees, everything was gone, so it was really bad. So I remember seeing that, sight. And ante na feeling enante ippudu manam chesthe vaalaku telusthe manaku sadanya emana aithe vaallu kuda we need to have each other's back ane type of feeling. So definitely if ee press meet ekkadana telecast ayi evaranna chuste I think జస్ట్ కేరళలో జరుగుతుంది కొంచెం చెక్ చేయండి, మీకు ఏమైనా అనిపిస్తే జస్ట్ 100-200 bucks ఓసే బి సేమ్ నో ది వీ ఐ థింక్ ఇట్ విల్ మ్యాటర్. ఆర్ మూవీ కన్ఫిగరేషన్ ఎగ్జాక్ట్లీ, అంటే మా సినిమా గీతా గోవిందం అనేది కృష్ణుడు ఈ కృష్ణుడి స్నిప్పెట్ ఉంటుంది. ఆర్ స్టోరీస్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ దాట్ బట్ సమ్వేర్ ఆర్ స్టోరీస్ ఇన్ 6 chapters అండ్ ఆరు పర్వాల కింద వస్తుంది మా సినిమాలో కథ. అండ్ నా పేరు గోవింద్, అమ్మాయి పేరు గీత అండ్ ఇట్ ఈస్ దేర్ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ ద స్టోరీ బిట్వీన్ దెమ్. సో ఇట్స్ మై డైరెక్టర్స్ డైరెక్టర్ రాసినప్పుడు గీతా గోవిందం అనే టైటిల్తో రాశారు, ఇంకా దాంతో నేను తీసాను. అంటే ఇట్స్ వెన్ యూ ఈ ఆడియన్స్ లోకి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఐ రియలైజ్ దట్ యూ కైండ్ ఆఫ్ సర్వైవ్ ఆన్ ద ఎనర్జీ యూ గెట్ ఫ్రమ్ ఆడియన్స్. మనం ఇట్లా పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అరుపులు, థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నవ్వులు, బయటికి వచ్చి మాకు ఇది ఇష్టం నచ్చింది అని చెప్పినప్పుడు ఇంకో సినిమా చేసే ఎనర్జీ వస్తుంది నాకు తెలుసు. అంటే ఇఫ్ ఫ్యూ ఫిల్మ్స్ డోంట్ వర్క్ అండ్ పీపుల్ స్టాప్ లైకింగ్ మేబీ ఐ వాంట్ హ్యావ్ ద ఎనర్జీ టు డూ మోర్ ఎట్ వన్ పాయింట్, బికాస్ చాలా పెడుతుంటాం దీంట్లో ఆల్మోస్ట్ ఓవర్ 1 year పెట్టి వెయిట్ చేయాలి, ఎందుకంటే నేను చేసిన దానికి రియాక్షన్ ఇమ్మీడియట్ తెలియదు. థియేటర్ నేను స్టేజ్ షోలు చేసేవాడిని, స్టేజ్ షోలు చేస్తుంటే ఏంటంటే ఇక్కడ పని చేస్తే అక్కడ నవ్వుతారు, అరే మనకు వర్క్ అవుతుంది కదా అని ఇంకా పెట్టి చేస్తాం. ఇక్కడ మనకు అస్సలు ఐడియా లేదు, చేస్తూనే ఉంటాం. దాని తర్వాత ఎడిటింగ్ అని 4 months డబ్బింగ్ అని ఇలా ఇలా చేసి ప్రమోషన్లు చేసి మొత్తానికి ఆ రోజు గురించి వెయిట్ చేయాలన్నమాట. ఆ రోజు అందరు ఎంజాయ్ చేస్తే మనకి అరే యు ఫీల్ సో కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ. సో ఈవెన్ తమిళనాడు I don't know why they love me so much, but I really like it. So, that was one reason I decided that Tamil Telugu cinema cheddam ane ikka nota dippadam jarigindi. Sir, Kerala varada badal ki em inchi ande sahakaram evadaina undu? Nen double up chesam before then. Remember this Padma Nishpare avakasam? Yeah, no, that's what I was saying that andaru oka 100-200 pompichina it will be good. Nenu నా వల్ల నాకు కంఫర్టబుల్ కొంచెం నా వల్ల అయిన అమౌంట్ ఈరోజు సిఎంఆర్ఎఫ్కి ఇమీడియట్లీ పంపించేసా,
నేను ఈ కాకినాడలో షూటింగ్ లో ఉన్నాను నిన్నటి వరకు. సో నాకు రోజు డే అండ్ నైట్ షూటింగ్ చేసేసరికి నాకు అసలు ఐడియా లేదు. ఈ రోజు పొద్దున లేస్తే నాకు తెలిసింది ఈ న్యూస్. అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ వాట్ ఆల్స్ హ్యాపెనింగ్ అండ్ తెలిసాక ఇమీడియట్లీ ఐ పోస్టెడ్ ఇట్ అండ్ డిడ్ వాట్ ఎవర్ ఐ కుడ్. ఇట్స్ రియలీ అంటే చాలా బాధ అవుతుంది అబ్బా, ఏం చేస్తాం ఏం చేయలేము మరి. అంటే దీని గురించి ఇప్పుడు మాట్లాడొద్దనుకున్నా, దీనికి ఒక కరెక్ట్ టైం వచ్చి నేను మాట్లాడితే మళ్ళీ ఏం మాట్లాడతాను నాకు తెలియదు. ఒకసారి పెద్ద అరవింద్ గారు వీళ్ళందరూ ఉంది ఒక ప్రాపర్ పద్ధతితో చెప్తే బెటర్. కానీ కరెంట్లీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఎవ్రీవేర్ ఇన్ హైదరాబాద్, అక్రాస్ ఆంధ్ర చాలా దగ్గర ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 17 పీపుల్ హావ్ బీన్ అరెస్టెడ్, అరెస్ట్ జరుగుతున్నాయి ఉన్నాయి. అండ్ టీమ్స్ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్, సైబర్ టీమ్స్ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇజ్రాయెల్ నుంచి కూడా ఒక టీమ్ దింపి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఎవరు దీన్ని షేర్ చేస్తుండో ఇమీడియట్లీ ఆ ఐపీ అడ్రస్ పట్టుకొని పోలీస్ విపరీతమైన సపోర్ట్ ఇస్తుంది. ఇమీడియట్లీ వాళ్ళని పికప్ చేసేసి డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ క్రైమ్ ద పనిష్మెంట్ విల్ బి గివెన్. అండ్ అంటే ఇది ఎవరికి జరగవద్దు. నాకు కొత్త, అంటే సినిమాలే కొత్త. అంటే ఇలా ఎందుకవుతుందో ఎందుకు చేస్తారో కూడా ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. కానీ విల్ టాక్ అబౌట్ ఇట్ ప్రాపర్లీ సూన్ బికాజ్ రైట్ నా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మాట్లాడద్దు. ప్రస్తుతానికి చిన్న చిన్న క్లిప్లు తిరుగుతున్నాయి. యా సో ఆ చిన్న చిన్న క్లిప్లు ఏవో తిరుగుతున్నాయి. బట్ యాజ్ ఇన్ యా విల్ టాక్ అబౌట్ ఇట్ సూన్ అండ్ హోప్ఫుల్లీ ప్రెస్ ముందు ఏం జరిగిందో ఈ లాస్ట్ 1 వీక్లో ఏం జరిగిందో మొత్తం చెప్తాం. ఏం లేదు, తోచింది వేసుకోవడం అంటే అది అంటే ఆ రోజు ఏమనిపిస్తే అది వేసుకుంటా. ఈరోజు షర్ట్ వేసుకోవాలనిపించింది, షర్ట్ వేసుకున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలా చేస్తున్నాము.